ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా మంత్రి సీతక్క పర్యటించి జిల్లాలో కొనసాగుతున్నటువంటి మరి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల గురించి కూడా నాయకులతో కూడా చర్చించినట్టుగా కనిపిస్తుంది అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉట్నూరులో మరి రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం అంతా పాటు మంత్రి సీతక్క ఉన్నారు సీతక్క గారిని అడిగి తెలుసుకుందాం మేడం రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న కుమరంభీం అసిఫా జిల్లాలో కాగజ్ నగర్తో పాటు ఆసిఫాబాద్ జోడేగా ఈ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల యొక్క సమస్యలు ఏమేమి తెలుసుకున్నారు మీకు ఏం దృష్టికి వచ్చాయి వాస్తవానికి గత పది సంవత్సరాలుగా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది బీఆర్ఎస్ బీజేపీ పాలనలో కనీసం బ్రిడ్జిలు నిర్మించుకోలేక ఒక్కొక్క బ్రిడ్జి కింద ఐదుగురు పది మంది ఇరవై మంది కూడా వాగులలో కొట్టుకుపోయినటువంటి ఉన్నాయి దాన్ని మరి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు మేడం బొజ్జు గారు మేమంతా కూడా సందర్శించడం జరిగింది ఆ పనులను కూడా వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది ఈ నాలుగు రోజులలో అందేవెళ్లి బ్రిడ్జి కూడా మరి ఆసిఫాబాద్ దగ్గరది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మా కాగజ్నగర్ దగ్గర అందవెల్లి బ్రిడ్జి కూడా స్టార్ట్ అవుతుంది ఆసిఫాబాద్ దగ్గర కూడా గుండే గుండి బ్రిడ్జి కూడా అదే పరిస్థితి దాదాపుగా ఏడెనిమిది మంది వాగులలో కొట్టుకపై చాలామంది కొట్టుకపై చనిపోయారని చెప్పడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి బిల్స్ కానీ తర్వాత అధికారులు అంటే కాంట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడం ఇవన్నీ కూడా రివ్యూ చేసి వారిని ఆదేశించడం జరిగింది ఇంకా చాలా పనులు అదేవిధంగా లైబ్రరీ కానీ తర్వాత స్టడీ సెంటర్స్ ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది నిన్న కోనేరు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం మా కాగజ్ నగర్ నుంచి కూడా పార్టీ బలోపేతానికి అది చాలా ఉపయోగపడ్డది ఆ తర్వాత మీకు తెలుసు ఆదివాసీ కార్పొరేషన్కు కొమ్రం భీమ్ కార్పొరేషన్గా నామకరణ చేయడం జరిగింది ఈనాళ్లకు నేను కూడా మరి జోడేగాడెళ్ళి అక్కడికి వెళ్ళి మరి మన పోరాట యోధుడు స్ఫూర్తి ప్రదాత ఉద్యమకారుడు మా అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి కుమరం భీమ్ గారికి నివాళులర్పించి అక్కడ ఉన్నటువంటి గూడెం ప్రజలతో కూడా వాళ్ళ కష్టాలు పదహారు పోరు గ్రామాల కష్టాలను కూడా తెలుసుకోవడం జరిగింది గత ప్రభుత్వం జీవోలు ఇచ్చిన తప్ప ఇండ్ల బిల్లులు పూర్తిగా ఇవ్వలేక అసలు ఇచ్చిన పరిస్థితి లేదు ఆ బిల్లులు కూడా వెంటనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే బిల్లులను కూడా రిలీజ్ చేసినాం రేపు కూడా వచ్చే దాంట్లో కొంత అగ్రభాగాన వాళ్ళకి ఇండ్లు కూడా ఇచ్చే విధంగా మేము కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది మంచినీటి సౌకర్యానికి కూడా ఎస్డిఎఫ్ నుంచి నిధులు ఇవ్వడం జరిగింది వారికి అదేవిధంగా కొన్ని చెరువులు అడిగినరు కొన్ని రోడ్లు అడిగినరు ఇవన్నీ కూడా ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి ఊర్లు కానీ ఎక్కడో గుట్టల్లాలు ఉన్నాయి స్పెషల్గా ఒక డే పోతే తప్ప మిగతా సందర్భాల్లో పోరు కానీ కలెక్టర్ గారు కూడా మా ఆసిఫాబాద్ కలెక్టర్ను నేను అప్రిషియేట్ చేస్తున్నా ఆయన వచ్చి రాగానే ఫస్టు జోడేగాడ వెళ్ళడం జరిగింది తర్వాత మార్లవా వెళ్ళడం జరిగింది అట్లా వారికి ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా వారు కూడా పెట్టినందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఈరోజు మేము ఒక దిశానిర్దేశం లాగా చేసినాం ఎందుకంటే ఇది ఒక అఫీషియల్ మీటింగ్స్ లేదా పొలిటికల్ రివ్యూ లాగా కాకుండా ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటిది అనేది కావాలి మనసు మా మంచిగా లేకుండా మనం ఎన్ని ఆర్డర్లు ఇచ్చినా కూడా కాదు కాబట్టి నాకు ఉన్న నాలెడ్జ్ను వాళ్ళకు కూడా అందించి ఇక్కడ ప్రజలు మీరు మంచి చేస్తే దేవుళ్ళలా కొలుస్తారు దానికి హెమండార్ ఒక ఉదాహరణ కాబట్టి విధ విధంగా ఒక ఎస్ఆర్ శంకరన్ ఒక అధికారిగా సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా పనిచేసి నిజాయితీ పరుడైనటువంటి అట్లాంటి సంఘటనలు చెప్పి వాళ్ళ యొక్క చిన్నతనంలో ఎన్నో లక్ష్యాలు ఎంచుకుంటారు కానీ వాటిని మనం రీచ్ అవుతున్నామా లేదా అనేది అది అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూస్ ఎండాకాలం వస్తుంది మళ్ళీ రెండు రెండేళ్ళు ఎలక్షన్స్ అప్పటిదాకా మనం అధికారులతో రివ్యూ పెట్టుకునే అటువంటి అవకాశం ఉండదు ఎలక్షన్ కోడ్ వస్తే కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా పనిచేసి ఎప్పటికప్పుడు ప్రజల ఇబ్బందులను గమనించి వాటికి తగిన పరిష్కార మార్గాలు కూడా చూపించాలని వారిని కోరడం జరిగింది వారందరూ కూడా చాలా సంతోషంగా మన టీం ఇది జిల్లా అభివృద్ధి టీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి టీం అని నామకరణ చేసిన వాస్తవానికి వాళ్ళు వేరు మేము వేరు కాదు ప్రజలకు ప్రభుత్వానికి వారదులు ఎవరంటే అధికారులు ఈ అధికారులు కాబట్టి వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాదు కాబట్టి వాళ్ళందరూ కూడా దాదాపు మూడు గంటలు ఈ సమావేశంలో పాల్గొని ఉన్నటువంటి స్టేటస్ రిపోర్ట్ను అంటే ఇవ్వడం జరిగింది కొన్ని నిధులకు సంబంధించినవి కొన్ని గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడంతో చాలా పెండింగ్ పడిపోయినాయి వేల కోట్ల రూపాయలు కూడా ఈ రాష్ట్రంలో బిల్లులన్నీ కూడా పెండింగ్ పెట్టిపోయారు అప్పులు ఇచ్చిపోయారు ఇవన్నీ సమస్యలున్నాయి తప్పకుండా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటాం ఫారెస్ట్ అధికారులకు కూడా సూచన చేయడం జరిగింది కొత్త జాగాలకు పోకుండా అడ్డుకోండి కానీ పాతది మాత్రం ఇబ్బంది పెట్టద్దని కూడా చెప్పడం జరిగింది రోడ్లకు కూడా ఇక్కడ స్థాయిలో అయ్యేటి ఇక్కడ చేస్తాం నేషనల్ స్థాయిలో ఉన్నాయి కూడా స్పీడప్ చేస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఎదుర్కబోతున్నారు ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు నాకైతే పన్నెండు సీట్లు పక్కా పన్నెండు పదమూడు సీట్లు వస్తాయని అనుకుంటున్నాం కొంతమంది ఆదిలాబాద్ రాదు రాదు అని కొంత ఏదో అపోహపడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ కంచుకోట ఖచ్చితంగా ఆదిలాబాదులో ప్రజలు ఆ రెండు పార్టీలను చూసేర్రు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం కూడా ఇక్కడ తెలుసు ఆ రోజు సోనియమ్మ నాయకత్వంలోనే పోడు భూములకు పట్టాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఐటీడీఏలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రత్యేక జీవోలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వమే పేదవాళ్లకు పని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఆ తర్వాత ఇళ్ళు లేవు తర్వాత ఉద్యోగాలు లేవు ఏం లేవు కాబట్టి ఈ నియోజక ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ ఒక్క అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశము పదేళ్ళ తర్వాత రాహుల్ గాంధీ గారి లాంటి సిన్సియర్ నాయకుడు ఈరోజు ప్రధాని అవసరం ఉంది ఒక ప్రజల మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రధానమంత్రిని చేయాలంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా మాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండు పార్టీలు కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇద్దరు పేర్లు కూడా ఖరారు చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది ఎయిటీన్త్ అని ఉంది కూర్చుంటున్నారు మీటింగ్స్ అయితే ఉన్నాయి సర్వేలు చేసుకుంటున్నారు రిపోర్టు ప్రభుత్వానికి వచ్చే అటువంటి మా సర్వేలకు వచ్చే ఆధారాన్ని బట్టి వాళ్ళు సెలెక్షన్ చేస్తారు క్యాండిడేట్ ఎవరనేది కాదు అక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ గుర్తు ఇదే మా నినాదం ఎవరిని పెట్టినా గెలిపియ్యాలని కోరుతా రైట్ ఇది మొత్తం మీద మంత్రి సీతక్క తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి రెండు రోజుల పాటు పర్యటించిన మంత్రి సీతక్క మాత్రం కాగజ్ నగర్ నుండి మొదలుకుంటే ఆసిఫాబాద్ జోడేఘాట్ మీదుగా ఉట్నూరుకు రావడం జరిగింది అయితే ఆస్ఫాబాద్ జిల్లాలో మొత్తం మీద కాగజ్ నగర్లోని అందవెల్లి బ్రిడ్జ్తో పాటు హాస్ఫాబాద్ సమీపంలోని గుండి బ్రిడ్జ్ను కూడా సందర్శించి ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి మరి స్థానికులతో మరి అనేక సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా పోరు గ్రామమైనటువంటి మరి కుమరంభీం పోరాటగడ్డైనటువంటి జోడేఘాట్ను కూడా సందర్శించి అక్కడ జోడేఘాట్లో ఆదివాసీ గిరిలతో సమావేశమై అక్కడ ఆదివాసుల సమస్యలు తెలుసుకొని మరి కొమరం భీం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా కొమరం భీమ్కు నివాళులు అర్పిస్తున్నట్లయితే మరి సీతాకారు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఉట్నూరులో ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు మరి జిల్లాలో నెలకొన్నటువంటి అన్ని సమస్యలతో పాటు ఈ ఎండాకాలంలో మరి వేసవితో మరి ఎంతోమంది దాహంతో అలమటిస్తుంటారు కాబట్టి ఈ యొక్క వేసవిలో ఎలాంటి కూడా నీటి ఎద్దడి రాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి మరి పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం వచ్చేది వచ్చే పార్లమెంటు ఎన్నిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అయితే మంత్రి సీతాక చెప్తున్నారు అయితే రెండు పార్టీలకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ అయితే ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేశారు అయితే త్వరలోనే పద్దెనిమిదవ తేదీలోపు కాంగ్రెస్ అభ్యర్థి పేరు కూడా ఖరారు చేసే అవకాశం ఉందని అయితే మంత్రి సీతాక తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం